హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుషాన ఫ్రెండ్స్ ఇది డోకాస్ సంబంధించిన లాక్ అనమాట నంబర్ లాక్ సో మనకు కీస్ ఉంటాయి కాబట్టి నార్మల్గా ఆ కీస్ అనేది పోయినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంటుంది సో నేను ఆలోచించాను ఆలోచించి నాకు పాటికి చాలా పోయినాయి అట్లా లాక్స్ అన్నీ సో నేనేం చేశానంటే నంబర్ లాక్ తీసుకున్నాను ఇప్పుడు కానీ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నార్చుకుంది ఇదైతే ఎలాంటి ఎన్విరాన్మెంట్కైనా యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కలర్ కాంబినేషన్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ అంతగా బాగా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు ప్లస్ ఈ కలర్ ఏదైతే ఉందో మనకు డార్క్గా ఉన్నప్పుడు కూడా సిచ్యువేషన్ కొద్దిగా కనిపిస్తుంది సో మనం హోల్డ్ చేయడానికి ప్లస్ ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చాడో వైట్ మీద బ్లాక్ సో మనకి ఇక్కడ కూడా నంబర్ లాక్స్ కూడా కొద్దిగా చిక్కడకుండా కొద్దిగా లైట్ ఉంటే చాలు ఈజీగానే వీటిని కనుక్కోవచ్చు ప్లస్ మనం బ్లాక్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే లేదు ఇంకా ఎన్విరాన్మెంట్ చెప్పాను కానీ ఎట్లా ఎండకైనా వానకైనా ఇది అన్ని రకాలుగా పనికి వస్తుంది నాకైతే ఫస్ట్ కొన్నప్పుడు పెద్దగా అనిపించలేదు ఎలా ఉంటుందో డౌట్ ఉంది కానీ వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంది క్లారిటీ అంటే క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట సో దీన్ని ఎలా యూస్ చేసుకో నంబర్ అని ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అనమాట మెయిన్ మీ లాక్ ఏదైతే ఉంటుందో సెట్ చేసుకోవాల్సింది మీరు అన్లాక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు చిన్న లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ వైపునే అనమాట ఈ సైడ్ అయితే కాదు ఇక్కడికి తెచ్చుకుంటే అన్ని మీ లాక్ నెంబర్స్ని అప్పుడే ఇది అన్లాక్ అవుతుంది క్వాలిటీ అయితే ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మనకి ఎలాంటి రస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏం లేదు పెయింటింగ్ కూడా ఈజీగా పోయేటట్టు లేదండి చాలా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు పెయింట్ కూడా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తాను ఇక్కడ కింద మనకు స్కూర్ కనిపిస్తుంది కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్లాక్ చేసుకోవాలి డిఫాల్ట్గా మనకు ఫోర్ జీరోస్ వస్తుంది సో అన్లాక్ చేసుకున్నాక మనకు ఈ ప్లేట్ ఏదైతే ఉందో స్మాల్ ప్లేట్ దీన్ని తీసేయాలి తీసేసి స్క్రూతో తర్వాత తీసిన తర్వాత ఈ స్లైడ్ చేసుకోవాలన్నమాట రైట్ సైడ్కి స్లైడ్ చేసుకున్నాక మనం నంబర్ సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకు కావాల్సిన ఫోర్ డిజిట్స్ సెట్ చేసుకున్నాక తర్వాత దీన్ని మళ్ళీ లెఫ్ట్ చేసి ఈ చిన్న ప్లేట్ని మళ్ళీ ఫిక్స్ చేసేసి నట్తో బిగించేస్తే చ సరిపోతుందండి స్క్రూతో సో అయిపోతుంది లాక్ అయిపోతుంది తర్వాత మనం కావాల్సినప్పుడల్లా ఏ నెంబర్ అయితే సెట్ చేసుకుంటామో దాని దా ఆ నెంబర్ని యూజ్ చేసుకొని మనం అన్లాక్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట దీని అయితే బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతవరకు అంటే నేను పర్చేస్ చేసిన నంబర్ లాక్స్తో కంపేర్ చేస్తే ఇది బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట నాకు బాగా నచ్చింది దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మన మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో